ప్రపంచంలోనే అత్యంత ఓల్డెస్ట్ డెమోక్రసీ అని చెప్పుకునే అమెరికాలో అమెరికా అధ్యక్షులపై కాల్పులు జరపడం ఇది కొత్త ఏం కాదు. దీనికి సజీవ సాక్ష్యం అమెరికా మొట్టమొదటి అధ్యక్షుడు అబ్రహం లింకన్. ఈయన 1865 ఏప్రిల్ 14 జాన్ విలస్క్ బూత్ అనే వ్యక్తి ఈయనపై కాల్పులు జరిపాడు. దాంతో అబ్రహం లింకన్కు తల వెనుక తీవ్రమైన గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అధ్యక్షుడు ప్రాణాలు కోల్పోయాడు. నల్ల జాతీయుల హక్కుల కోసం పోరాటమే ఈయన చేసిన తప్పు. జేమ్స్ గార్ఫీల్డ్ అమెరికా 20వ అధ్యక్షుడైన 6 నెలలకే హత్యకు గురయ్యాడు. 1881 జులై 2వ తారీఖున ఇంగ్లాండ్కు వెళ్లేందుకు వాషింగ్టన్లోని ఒక రైల్వే స్టేషన్కి వెళ్తున్న సమయంలో చార్లెస్ డ్యూట్ అనే దొండగుడు ఈయనపై కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన ఈయన వైట్ హౌస్లో అనేక వారాలు చికిత్స పొందుతూ 1 సెప్టెంబర్ మృతి చెందాడు. విలియం మెక్కిన్లే అమెరికా 25వ అధ్యక్షుడు. 1901 సెప్టెంబర్ 6వ తారీఖున సామాన్యులతో షేక్ హ్యాండ్ ఇస్తుండగా ఇతనిపై కాల్పులు జరిపారు. 2 బుల్లెట్లు ఈయన ఛాతిలోకి వెళ్లటంతో దాదాపు వారం పాటు మృత్యువుతో పోరాడి 14వ సెప్టెంబర్ తుదిశ్వాస విడిచాడు. ఈయన 2వసారి బాధ్యతలు చేపట్టినప్పుడు 6 నెలల్లోపే చనిపోయాడు. జాన్ ఎఫ్ కెనడీ అమెరికా 35వ అధ్యక్షుడు. నవంబర్ 1963 డల్లాస్ను సందర్శిస్తున్న ఈయనపై కాల్పులు జరిపారు. అధ్యక్షుడు కనువైపై అత్యంత శక్తివంతమైన రైఫిళ్లతో దుండగులు కాల్పులు జరిపారు. వెంటనే కెనడీని పార్క్ ల్యాండ్ మెమోరియల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడే ఆయన ప్రాణాలు కోల్పోయారు.